నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు తెలంగాణ రాజకీయాలు సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ రైతులకు ఇచ్చినటువంటి హామీలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇటువంటి క్రమంలో ప్రతిపక్ష పార్టీ అలాగే అధికార పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది ముఖ్యంగా ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో వంద రోజుల్లో అమలు చేయకపోతే మీరు ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సిందే అన్న టైప్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ వచ్చారు ఇటువంటి క్రమంలో తాజాగా హరీష్ రావు అలాగే కేటీఆర్ లాంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పాలనపై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడింది ఎక్కడా కూడా అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చారు లేనిపోని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు రూలింగ్ చేసే రైట్ లేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇలాంటి క్రమంలో రెండు పార్టీల మధ్య ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు రుణమాఫీ రైతులకు రుణమాఫీ ఈ యొక్క స్కీమ్ని అమలు చేయకపోతే మీరు రాజీనామా చేయాలి అని చెప్పి గులాబీ నేతలు కాంగ్రెస్ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఒక సవాల్ విసిరారు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటువంటి క్రమంలో మేము అమలు చేసి తీరుతాం అమలు చేస్తే మీరు రాజీనామా చేస్తారా అని చెప్పి ఇటువంటి క్రమంలో ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకున్నారు కానీ మొదటి విడతగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అనేది జరిగింది ఇప్పుడు రెండు పార్టీల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అదేంటంటే ఎప్పుడైతే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారో ఇది అమలు సాధ్యం కాదు కేవలం రైతులను మభ్యపెట్టడానికి ప్రలోభ పెట్టడానికే ఇటువంటి హామీలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ టాస్క్గా మారింది ముఖ్యంగా గులాబీ పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది హరీష్ రావు అయితే చాలా సందర్భాల్లో మీరు రైతులకు రుణమాఫీ చేస్తే గనుక నేను రాజీనామా చేస్తా ఆగస్టు పదిహేనవ తేదీ లోపు అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మరి ఇచ్చిన మాట ప్రకారం హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేయాల్సిందే కదా ఆయన అంతా బల్లగుద్ది మరీ చెప్పినటువంటి సందర్భంలో కాంగ్రెస్ నేతలు కూడా ఊరుకోరు ఇప్పటికే స్టార్ట్ అయింది కోల్డ్ వార్ ఇక రుణమాఫీ చేశాం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది మీలా మేము ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు అని చెప్పి తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఒక స్టేజ్కి వెళ్ళింది ఇటువంటి క్రమంలో బిఆర్ఎస్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త అంశం ఇప్పటికే గులాబీ పార్టీలో గుబులు కలిగించే అంశాలు కోకొల్లలు ఒక్కటి కాదు పార్టీలో ఉన్నటువంటి నేతలంతా బయటకు పోతున్నారు అలాగే పార్టీలో ఉన్నటువంటి నేతలపై కేసులు ముఖ్యంగా పార్టీకి ఎలాంటి ఆదరణ అభిమానం ఇటువంటివి లేవు ముఖ్యంగా ప్రజల ద్వారా పదేళ్ల పాటు రాష్ట్రంలో పరిపాలించినటువంటి గులాబీ నేతలు ఏకపక్ష నిర్ణయాలతో నియంత పాలన చేశారు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రజా తీర్పు అనేది తెలంగాణ ఓటర్లు ఇచ్చారు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది ఇటువంటి క్రమంలో ఈ యొక్క హామీల అమలు విషయంలో హామీలను వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో కాంగ్రెస్కి ఇచ్చినటువంటి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ను ప్రభుత్వంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది మరి ఇటువంటి క్రమంలో తాజాగా కేటీఆర్ కానీ అలాగే హరీష్ రావు కానీ కేసీఆర్ ఎక్కడా కూడా చేయలేదు కానీ పార్టీ అధినేతగా దానికి బాధ్యత వహించాలి ఇప్పటికే ఈ రుణమాఫీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాన్ని భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒక పక్కన వరదలు వాటిని కూడా లెక్క చేయకుండా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి రైతన్న ఎందుకంటే లక్ష రూపాయలు వారికి ఉన్నటువంటి అప్పులన్నీ చిన్న చిన్న అప్పులన్నీ క్లియర్ అవుతాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళ నుంచి అన్నదాత ఆత్మహత్య అనేది మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడో ఒకచోట తాజాగా కూడా నాలుగైదు ఆత్మహత్యలు జరిగాయి అంటే పెట్టినటువంటి పెట్టుబడి కనీసం గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతన్న ఆవేదన ఆక్రందన అంతా ఇంత కాదు ఇటువంటి తరుణంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఖచ్చితంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారో వారంతా రాజీనామా చేయాల్సిందే మాటకు కట్టుబడి ఉండాలి అదే సరైనటువంటి రాజకీయ నాయకుడి లక్షణం అనేది బాగా వినిపిస్తుంది మొత్తానికి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి